బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలకు అనుమతి లేదు అని ప్రకాశం జిల్లా పామూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ శివరామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా సర్కిల్ పరిధిలోని పామూరు చంద్రశేఖర్పురం లింగసముద్రం మండలాల్లో వినాయక భక్తులు బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వడం జరగదని సిఐ ఏ శివరామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే వినాయక చవితి పండుగను కుటుంబ సభ్యులతోనే సంతోషంగా జరుపుకోవాలని కోరారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పామూరు సర్కిల్ పరిధిలో పామూరు పోలీస్ స్టేషన్, అట్లాగే సిఎస్పురం పోలీస్ స్టేషన్, అలాగే లింగసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 22వ తారీఖున జరిగేటువంటి వినాయక చవితి పండుగ సందర్భంగా ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ కేసులు అధికంగా ఉండి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న కారణంగా ప్రజలందరూ కూడా మా విన్నపం ఏంటంటే పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు దయచేసి టెంపుల్స్ ముందు కానీ బజార్లో కానీ పెట్టొద్దు. అవన్నీ కూడా ప్రస్తుతం నిషేధం. ప్రతి ఒక్కరు కూడా ఇష్టమైన వారు చిన్న విగ్రహాలు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాము. ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా కానీ తర్వాత నిమజ్జనం చేసేటువంటి సందర్భంగా కానీ ఎక్కడైనా సరే భక్తులు అధికంగా గుమిగూడి ఉండకూడదు. ఇప్పుడు ఏవైతే ప్రికాషన్స్ తీసుకుంటున్నామో పూజలు చేసేటప్పుడైనా తర్వాత అయినా సరే ఏ కార్యక్రమం అయినా సరే విధిగా మాస్క్ ధరించాలి, అలాగే సామాజిక దూరం పాటించాలి, హ్యాండ్కి గ్లౌజులు అలాగే శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ పండుగ సందర్భంగా కరోనా ఉధృతి చెందకుండా ఉండేందుకు పోలీస్ వారికి సహకరించవలసిందిగా భక్తులకు ప్రజలందరూ కూడా మా యొక్క విన్నపాలు. ఎవరైనా సరే ఈ యొక్క విన్నపాన్ని ఉల్లంఘించిన కోవిడ్ ఉల్లంఘించి ఎటువంటి చర్యలు చేసినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. సో అందరూ కూడా ఖచ్చితంగా ఈ కోవిడ్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. అది యొక్క మా యొక్క విన్నపం.